అంటే బిగ్ బాస్ తర్వాత ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే చాలా రోజులకి ఫోన్ చేయగా 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 ఈ రోజు వచ్చి కూర్చున్నారు. రీజన్ తెలుసుకోవచ్చు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? బిగ్ బాస్ తర్వాత నేను ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వలేదంటే, ఆల్రెడీ లోపల పత్యాపరవాదం అంతా అమ్మయ్య ఈ ఎలిమినేట్ అయిన తర్వాత అమ్మయ్య ఈ పంచాయతీలన్నీ పోయినాయని బయటకు వచ్చిన. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే, నేను ఇంటర్వ్యూస్ లేదని ఒకరి గురించి బాగా మాట్లాడి ఒకరి గురించి ఇట్లా, ఇప్పుడు అందరినీ పొగడలేం కదా, నచ్చిన వాళ్ళని పొగుడతాము, మనకు నచ్చిన వాళ్ళని తిడతాము. సో మనకు నచ్చిన వాళ్ళ ఇప్పుడు ఒకరు ఉన్నారు, వాళ్ళకి మన అంటే వాళ్ళకి మనకు నచ్చలేదు, కానీ అతను నచ్చిన వాళ్ళు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏదేదో మళ్ళీ ఎందుకు ఇది ఇట్లే లాంగ్ చేయడం, ఎలిమినేట్ అయిపోయినాం, బిగ్ బాస్ అయిపోయింది అమ్మయ్య చాలు అనుకున్నా. అండ్ ఇంటర్వ్యూలు ఎందుకు అంటే, నేను కృష్ణార్జున తర్వాత, కృష్ణార్జున ద మూవీ తర్వాత ఒక 25 ఇంటర్వ్యూలు ఇచ్చిన, అక్కడే మొత్తం నేను చెప్పాల్సిందంతా చెప్పేసిన. మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏముంది కొత్తగా చెప్పడానికి, మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ఒక సంవత్సరం 2 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నిదానంగా పరుచుకుందామని అటు ఇటు తిరిగి మొత్తానికి ఇప్పుడు కుదిరింది మనకు. అంటే బిగ్ బాస్ తర్వాత మీరు ఏదైతే యూట్యూబ్ నుంచి మీరు ఫేమస్ అయ్యారో, అసలు ఆ కంటెంట్ని కంప్లీట్గా వదిలేయడానికి రీజన్ ఏంటి? కంప్లీట్గా వదిలేయడానికంటే, యాక్చువల్గా నేను డైరెక్టర్ కావాలని వచ్చిన. నాకు ఇన్స్పిరేషన్ అంతా మన రాజమౌళి గారు, వినాయక్ గారు, పూరి గారు. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళ సినిమాలు, వీళ్ళ ఇంటర్వ్యూస్ అండ్ పోస్టర్ల మీద వీళ్ళ ఫొటోస్ అవన్నీ చూసి, ఓహో అంటే మన కానీ హీరో కాలేము లేదా యాక్టర్ కాలేము, యాక్టింగ్ అంతగా రాదు, అది ఎందుకు రిస్క్, ఇదైతే వెనకాల మనం డైరెక్షన్ కథలు రాసుకొని చేయొచ్చు కదా అనేది ఉండింది. సో అట్లా మెల్లగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చా ఫన్ బకెట్కి. అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తే అదేంటంటే, ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ అనేది ఛానల్లో కన్ఫర్మ్ అవ్వాలంటే ఒక 10 ఎపిసోడ్ పైలట్ షూట్ చేయాలన్నమాట, రఫ్ చేసి చూపించాలి. అప్పుడు మా డైరెక్టర్ ఏంటంటే, హర్ష అన్నవరపు ఎవరికి ఎందుకు రా డబ్బులు ఇవ్వడం, నువ్వు ఉన్నావు కదా చేసేసి నీ స్లాంగ్ బాగుంటుంది అని చెప్పి చేసేవాడు. నేనేంటి నో అంటే మళ్ళీ ఎక్కడ నువ్వు వద్దని పంపిస్తారు అని చెప్పి సరే అని చెప్పి చేసి ఆ 10 ఎపిసోడ్లు ఏదైతే ఉందో మెల్లమెల్ల క్లిక్ అయిపోయింది. బాగా క్లిక్ అయిపోయిన తర్వాత మా ఛానల్ ఎండి వచ్చేసి, ఈడెవడో బాగున్నాడు, వీడు మంచి కమీడియన్ అవుతాడు, సునీల్ లాగా, వేణుమాధవ్ లాగా, అట్లా స్లాంగ్ కూడా బాగుంది, ఈయన పెట్టేయండి పర్మనెంట్ అంటే, వాళ్ళు నువ్వు పర్మనెంట్ ఇంకా యాక్టింగ్ కూడా చేయాలంటే, నాకు యాక్టింగ్ రాదన్న, లేదరా నువ్వు చేసేది ఏదైతుందో అది బాగుందంట, అదే చెయ్యి, నువ్వు కొత్తగా ఏం ట్రై చేయొద్దు, సరే ఓకే అని ట్రై చేసినా.